ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి చేయాల్సిన పనులకు ఆ కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది మూడు రాజధానుల ఏర్పాటు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏ రాజధానుల ఏర్పాటు అవుతాయనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే కర్నూలు అలాగే అమరావతి విశాఖపట్నం అయితే ఇక్కడ ప్రధానంగా ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి ఎందుకు అంటే వాస్తవానికి రాజధాని ఏర్పాటు చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు ఒక రాజధాని ఏర్పాటు చేయాలి అంటేనే చాలా పెద్ద పని ఖర్చుతో కూడుకున్న పని ఓకే తక్కువ ఖర్చుతో మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకునే తీసుకున్నారు ఆల్రెడీ దాన్ని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇక్కడ అయితే ఎప్పుడైతే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నారో మొత్తం సెక్రటేరియట్ కానివ్వండి డీజీపీ ఆఫీస్ కానివ్వండి ముఖ్యమంత్రి కార్యాలయం కానివ్వండి మొత్తం అన్నీ కూడా పరిపాలనకు సంబంధించిన ప్రధాన విభాగాలు హెచ్ఓడీలన్నీ కూడా కంప్లీట్గా విశాఖపట్నం తరలిపోవడం అనేది ఖాయం అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రధాన ప్రతిపక్షగా ఉన్న నేతగా ఉన్న చంద్రబాబు గారు ఎక్కడ ఉంటారు అనేది ఇక్కడ ఒక అతిపెద్ద ప్రశ్నగా మారిపోయింది అలాగే చంద్రబాబు గారు ముందు కూడా ఒక అయోమయ గందరగోళ పరిస్థితికి దారితీసిన అంశం ఏదైనా ఉందంటే ఇదే ఎందుకంటే అమరావతిలోనే ఉంటూ అమరావతి డిమాండ్ వినిపిస్తూ అమరావతిలోనే కొనసాగుతారా అంటే గనక పరిపాలన అంతా విశాఖలో ఉండి మొత్తం అక్కడ ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత అమరావతిలో ఉండడం సబబు కాదు రాజకీయాల్లో అనేది ఒక డిమాండ్ ఒక ఆరోపణ ఒక విమర్శ తెర మీదకొస్తుంది వస్తుంది దాన్ని ఎదుర్కొంటూ ఉండాలి ఇప్పటికప్పుడు ఇప్పటికే అమరావతిలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలోనే ఉంటున్నారు ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నారు అక్కడే అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్లో మొత్తం పార్టీ వ్యవహారాల నుంచి చక్కదిద్దుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అనే ఆరోపణలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఓకే దానికి ఏం సమాధానం చెప్తారా ఏంటనేది ఆ పార్టీస్టు అయితే ఇప్పుడు ఏకంగా మొత్తం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలనా రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ ఉండకుండా ఇక్కడ ఉంటారు ఒకవేళ అలా కాదని ఒకవేళ విశాఖపట్నం కనుక వెళితే ఖచ్చితంగా అమరావతి ప్రజల నుంచి అమరావతి రైతుల నుంచి టీడీపీ మీద చంద్రబాబు గారి మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది అనేది మరికొంతమంది అభిప్రాయం అంటే ఇప్పటివరకు అమరావతి రైతుల తరఫున పోరాటం చేసి పోరాటం చేస్తూనే ఉంటాం ఎప్పటికైనా సాధించ సాధించి తీరతాం అని చెప్పిన వ్యక్తి ఒకవేళ విశాఖపట్నం వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వ్యతిరేకత రాదా ఉన్న ఎక్కడైతే సానుకూలంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అనేది మరికొందరు అభిప్రాయం ఈ నేపథ్యంలోనే నిజంగా ఒక సంకటంగా మారింది పరిస్థితి ముందు చూస్తే గొయి వెనక చూస్తే నుయ్యి అన్న చందంగా ఉంది చంద్రబాబు గారి పరిస్థితి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఫైనల్గా ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అక్కడ ఉంటారా ఎక్కడ ఉంటారా అసలు ఎక్కడ ఉంటారు చంద్రబాబు గారు లేదంటే అదా హైదరాబాద్లోనే హైదరాబాద్ లోనే ఉంటూ ఇవన్నీ పార్టీ కార్యకలాపాలయ్యి కొనసాగిస్తారా లేదంటే విశాఖపట్నంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసును ప్రారంభించి పూర్తి స్థాయిలో సెంట్రల్ ఆఫీసును ప్రారంభించి అక్కడి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి